అందరికీ హాయ్, వెల్కమ్ టు త్రిలోకం కుకింగ్ అండ్ వ్లాగ్స్. మటన్ పెప్పర్ ఫ్రై ఈజీగా టేస్టీగా రావాలంటే ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ మటన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ లేదంటే సాల్ట్ కానీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చాక చల్లారిన తర్వాత వాటర్లోంచి మటన్ ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక గంజి పెట్టుకున్న గార్లిక్ని వేయాలి. అలాగే ఉడికించుకున్న మటన్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం హీట్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ మటన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువ ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే గట్టిగా అయిపోతాయి. సో మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ సాఫ్ట్గా ఉండేటట్టుగా, మసాలా పౌడర్ ముక్కలకి పట్టేటట్టుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఫ్రై చేసుకున్నాక ఇలాంటి బౌల్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రై చేసుకున్న దాంట్లో అలాగే అన్నం ఉంచేసి మనకి కావాల్సి వచ్చినప్పుడు హీట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మరి అంత సాఫ్ట్గా లేదు, మరి అంత గట్టిగా లేదు, మీడియంగా ఉంది. సో మనం నైట్ పడుకునేటప్పుడు జస్ట్ హీట్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ హీట్ చేయాల్సిన పని లేదు. సో అలా హీట్ చేసుకోవడం వల్ల ఏంటంటే 3-4 డేస్ వరకు మనకి ఫ్రెష్గా బాగుంటాయి, ఏం పాడవు. బయటే పెట్టేసుకోవచ్చు, మనం ఫ్రిడ్జ్లో అలాగా ఏమి పెట్టుకోవాల్సిన పని లేదనమాట. అలాగే ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ మనకి వేస్ట్ ఏం కాదండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. హీట్ చేసుకునేటప్పుడు ఈ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఫ్రెష్ ఆయిల్ అయినా ఒక స్పూన్ వేసుకొని ఎంత కావాలో వేసుకొని హీట్ చేసుకోవచ్చు. ఈ మటన్ పెప్పర్ ఫ్రై సైడ్ డిష్గా దాల్ రైస్లో కానీ రోటి పచ్చడిలో కానీ చాలా బాగుంటుంది పంచుకోవడానికి. అలాగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.